హలో అండి, అందరికీ నమస్కారం. నా నీడ పోయింది సార్ అనే పోస్టర్లతో మీరు ఇప్పటికే స్టేట్ అంతా చూశారు, అలాగే థియేటర్లకు కూడా అందరూ వచ్చి నా నీడ పోయింది సార్ అనే క్యూరియాసిటీతో వచ్చారు. ఎందుకు పోయిందో తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కరు వాళ్ళు చెప్తున్నవి ఎలా ఉన్నాయంటే, అంటే ఈ రీసెంట్ డేస్లో ఇలాంటి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ని చాలా రేర్గా చూసామండి. చాలా చక్కగా ఉంది. అంటే ఎలా ఉంటుందంటే, నీడ పోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కంప్లైంట్ ఇవ్వడం, ఫస్ట్ హాఫ్ టోటల్గా ఎంజాయ్ చేస్తున్నారు, అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ సెకండ్ హాఫ్ ఎమోషన్స్తోని. అండ్ మా సినిమాలో చాలా థ్రిల్లింగ్, అంటే సస్పెన్స్లోని రివీలింగ్స్ ఉంటాయండి. ఆ ట్విస్ట్లు అనేవి నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు వరకు ఫోన్లు చేసిన వాళ్ళు అంటే అలాంటి ట్విస్ట్ ఉంటుందని అయితే మాత్రం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. అండ్ వరల్డ్లోనే తెలుగు సినిమాలోనే కదా, వరల్డ్లోనే నీడ పోవడం అనే కాన్సెప్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ ఇది, ఇంతవరకు ఎక్కడ రాలేదు. అండ్ మీరు కూడా థియేటర్కి వెళ్తే డెఫినెట్గా థ్రిల్ అవుతారు. అండ్ ద క్యారెక్టర్స్ రవివర్మ కానీ కోమలి కానీ వాళ్ళకి మీరు ఫ్యాన్స్ అయిపోతారు, ఫ్రాంక్లీ చెప్పాలంటే. అంటే నేనే మెయిన్ లీడ్గా యాక్ట్ చేశాను, నా క్యారెక్టర్ది నేను చెప్పుకోవడం కరెక్ట్ కాదు, కానీ రవివర్మ మీకు తెలుసు, క్షణం వాటిలో యాక్ట్ చేశారు, గరుడ వేగలో చూశారు. అతను అండ్ హీరోయిన్ కోమలి వీళ్ళిద్దరూ, అంటే సిచ్యువేషన్స్, అంటే అమ్మాయి రివీల్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ రవివర్మ చేసిన దానికి కానీ డెఫినెట్గా థ్రిల్ అవుతారు. అండ్ క్లైమాక్స్కి వచ్చినప్పుడు మాకు ఒక చిన్న పిల్ల యాక్ట్ చేసింది, ఆ పాప కానీ అండ్ రిమైనింగ్ విలన్ క్యారెక్టర్స్ కానీ వీళ్ళందరూ మీకు కొత్తగా అనిపిస్తారు. అంటే మనుషులను ఎప్పుడు చూడనట్టు అనిపిస్తారు, కానీ ఏంటంటే ఓన్ అయిపోతారు, మీకే ఓన్ అయిపోతారు. డెఫినెట్గా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా గుడ్ సినిమా. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, నేను మీ కోమలి. రీసెంట్గా నా ఫిల్మ్ నెపోలియన్ రిలీజ్ అయింది, శ్రవంతి ఇన్ నెపోలియన్ యాక్చువల్లీ, నాకు తెలిసి మీరు అలా గుర్తుపెట్టుకుని ఉంటారు. సో నెపోలియన్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు, పబ్లిసిటీ అంత బాగా అయింది, అండ్ రిలీజ్ వరకు అయిన తర్వాత వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ యు ఆల్ ఆర్ గివింగ్. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం, అండ్ పర్టికులర్లీ మీ, బికాస్ ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కెరీర్లోనే ఇలాంటి ఒక మంచి మూవీకి ఐ హ్యావ్ బీన్ అ పార్ట్ అనేది ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ టు టెల్. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఆడియన్స్ రెస్పాన్సెస్ చాలా బాగుంది. ఆడియన్స్ కంటెంట్ మూవీస్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు అనే ఒక హోప్లోనే యాక్చువల్లీ రవి గారు ఈ ఎక్స్పెరిమెంట్, ఈ డేర్ స్టెప్ని స్టార్ట్ చేశారు. ద సేమ్ వే అలానే అయ్యింది, ఎవ్రీబడి ఆర్ లవింగ్ ఇట్, ఎవ్రీబడి ఆర్ ఎంజాయింగ్ ఇట్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది అన్నారు, అండ్ 2 hours ఎంగేజింగ్ ఉందన్నారు. ద ఎలిమెంట్స్ హీ హ్యాస్ టచ్డ్ ఇన్ ద మూవీ, అనాథ పిల్లలు, హౌ అనాథ పిల్లలకి లేని ఇంపార్టెన్స్ గురించి మాట్లాడారు, ఎవ్రీథింగ్ హీ హ్యాస్ కమ్ అప్ విత్ హిస్ ఓన్ స్టైల్. ఆయన ఎప్పుడూ ఏ మూవీ సొసైటీని ఇన్వాల్వ్ చేయకుండా చెయ్యరు. సో హీ అగైన్ డిడ్ దిస్, అండ్ ఈ ఇంత వండర్ఫుల్ అటెంప్ట్కి, ఇంత వండర్ఫుల్ రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ ఫస్ట్లీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ ఎవరైనా ఇంకా నెపోలియన్ చూడని వాళ్ళు ఉంటుంటే ప్లీజ్ వెళ్ళి చూడండి, ఎందుకంటే ఇలాంటి మూవీస్ ఎవ్రీ నవ్ అండ్ దెన్లో రావు, వచ్చినప్పుడు మనం చూసేయాలి బేసికల్లీ. సో ఐ డెఫినెట్లీ థింక్ మీరు మిస్ కారు అని. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఆర్ ఎ సస్పెన్స్ లవర్ అండ్ హూ ఇస్ హూ రియలీ వాంట్స్ అ గ్రిప్పింగ్, ఒక ఐ కెన్ టెల్ దిస్ యాజ్ అ హాలీవుడ్ మూవీ, ఎందుకంటే దే విల్ బీ స్లో బట్ ద వెరీ కంటెంట్ బేస్డ్, అలాంటి ఒక పర్సనల్ కంటెంట్ లవర్ని నేను. సో నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఐఎమ్ డెఫినెట్లీ షూర్ దట్ ఇట్ విల్ నెవర్, ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ బేసికల్లీ. అండ్ ఎస్, ప్లీజ్ షేర్ యువర్ రివ్యూస్ నెపోలియన్ పేజ్లో అయినా, కోమలితో అయినా, ఆనంద్ రవితో అయినా కూడా. థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఎస్ ప్లీజ్ గో టు ద థియేటర్స్. హాయ్ తెలుగు ప్రేక్షకులందరికీ, అండ్ పర్టికులర్లీ తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ, మీ రవివర్మ నమస్కారం. నేను ఈరోజు పర్టికులర్లీ ఇక్కడ నెపోలియన్ మూవీ గురించి ఉన్నానండి. ఆడియన్స్ అందరికీ, ఆ సినిమా చూసి ఆదరించిన ప్రేక్షకులందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే ఇలాగా కాన్సెప్ట్ బేస్డ్గా తీసుకునే సినిమాలు మీరు చూడకపోతే దెర్ ఇస్ నో మీనింగ్, మాకు అర్థం కాదనమాట ఏది మేము కరెక్టే చేసామో తప్పు చేసామని. తప్పు చేయలేదు, కరెక్ట్ చేశారు అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెసిఫిక్గా నాకు ఈ రోల్ ఇచ్చిన ఆనంద్ రవికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద్ రవి, మీరు ఆ టైంలో నన్ను ఇక్కడ పెట్టుకోకుండా ఉండుంటే బహుశా వేరేదో చేస్తుండేవాడిని, అలా అని కాదు, బట్ ఐ థింక్ ఒక మంచి రోల్ మిస్ అయిపోయేవాడిని. ఈ పోలీస్ క్యారెక్టర్కి చాలా 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 మంచి రివ్యూస్ వచ్చాయి. రివ్యూస్ రాసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ
థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా ఫోన్ కాల్స్. ఐ థింక్ నా థ్యాంకింగ్ అయిపోయింది, కానీ పాయింట్ ఏంటి అంటే ఆనంద్ రవి నీడపోయింది అని ఒక చిన్న ఎలిమెంట్ తోటి, ఆ ఒక రీజన్ తోటి ప్రేక్షకులు వచ్చిన తర్వాత నీడ నుంచి మనుషులు సోషల్గా ఏంటి, మళ్ళీ ఫ్యామిలీ బాండింగ్ ప్రేమ ఇలా చాలా ఎలిమెంట్స్ని టచ్ చేశారు. కొంతమంది అంటున్నారు ఒక జానర్ కాదు అని, ఇది ఒక జానర్ కాదు, బేసిక్గా ఇది లైఫ్. సో ఆల్మోస్ట్ అన్ని జానర్లు మిక్స్ అయి ఉంటుంది. సో థ్రిల్ ఎఫెక్టా కాదు, ఇది థ్రిల్లరు బట్ అట్ ద సేమ్ టైం కామెడీ, సెటారికల్ కామెడీ ఉంది, అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసే సన్నివేశాలు స్టేట్మెంట్స్ ఉన్నాయి, దాని తర్వాత ప్రేమని మరీ మరీ ముందుకు తీసుకొచ్చే చాలా చాలా గొప్ప కాన్సెప్ట్ ఉంది. అది చూడని వాళ్ళకి అయితే, చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది, మీకు తగిలిన షాక్లు ఉంటాయి కదా సెకండ్ హాఫ్లో, ఆ షాకులకి నిజంగా చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో 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 మచ్. అండ్ పర్టికులర్లీ నేను నన్ను ఇలా, ఇది నా 40th మూవీ నెపోలియన్ అనేది, ఐ థింక్ ఇలా ఇన్ని సినిమాల ద్వారా ఇన్ని ఆల్మోస్ట్ నేను 6-7 ఇయర్స్ నుంచి మూవీస్ చేస్తున్నాను మధ్యలో అలా అలా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ, నన్ను తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. వన్స్ అగైన్ వాచ్ నెపోలియన్, మిస్ చేసుకోవద్దు, ఒక మంచి సినిమా మిస్ అవుతారు.